హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ ధీరాజ్ గౌతమ్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి మెయిన్గా బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్ వర్సెస్ వే ప్రోటీన్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? వే ప్రోటీన్ ఉండగా అందులో అమినో యాసిడ్స్ ఉండగా బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్ ఎందుకని వాడతాం అనేది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సింపుల్ పాయింట్స్లో చెప్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అసలు అది వాడాలో లేదో కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా గైస్? అండ్ అసలు ఫస్ట్ పాయింట్, అమినో యాసిడ్స్ అంటే 80 ఉంటాయి గైస్. అందులో మనకి బాడీ బిల్డింగ్కి, మజిల్ బిల్ట్ అవ్వడానికి యూజ్ అయ్యేవి 20. ఓకేనా? ఆ 20లో కూడా 11 వచ్చేసి నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి, 9 వచ్చేసి ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఆ 11 నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్లో అవి ఎలా ఫామ్ అవుతాయంటే, అవి బాడీలో ఆటోమేటిక్గా మనం నార్మల్ తినే ఫుడ్ ద్వారా అవి ఫామ్ అయిపోతాయి. వాటికి సప్లిమెంట్స్ కానీ సపరేట్ ఎక్స్ట్రా ఫుడ్ అంటే చికెన్, మటన్ అలాంటివి ఏమి ఇవ్వసర్లా. ఓకేనా? నార్మల్ ఫుడ్ ద్వారా ఫామ్ అయిపోతాయి. ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేవి అలా ఫామ్ అవు, అవి మనం సపరేట్గా సప్లిమెంట్స్ ద్వారా, ఎక్స్ట్రా ఫుడ్ ద్వారా సప్లై చేస్తేనే అవి ఫామ్ అవుతాయి. వాటి వల్ల మనకి మజిల్ ఫామ్ అవటం చాలా యూజ్ అవుతుంది. ఓకేనా గైస్? అందులో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కలిస్తే వే ప్రోటీన్. పాయింట్ అర్థమైంది కదా? అలా కాకుండా ఓన్లీ ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్లో 3 సపరేట్ అయితే అవి బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్. ఆ ఎమినోస్ 3 ఏంటంటే లూసైన్, ఐసోలూసైన్, వాలైన్. ఓకేనా గైస్? అవి ఎందుకు ఉపయోగపడతాయంటే, ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఒక్కసారిగా యూజ్ అవటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఈ 3 అయితే మాత్రం కొంచెం తక్కువ టైం. తక్కువ టైంలో మనం వర్కౌట్ చేసిన వెంటనే కనుక ఈ 3 ఎమినోస్ తీసేసుకుంటే కనుక, అంటే లూసైన్, ఐసోలూసైన్, వాలైన్ తీసుకుంటే కనుక త్వరగా మన మజిల్ రికవరీ అయ్యి మజిల్ ఫామ్ అవటానికి యూజ్ అవుతుంది. అండ్ మన మజిల్ రిప్ అవటానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కొంచెం బబ్లీగా ఉన్నాను. ఓకేనా? నా గోల్ అనేది రిప్ అవ్వాలి అంటే కనుక, వెంటనే నేను ఎక్కువగా ఈ 3 అమినో యాసిడ్స్ని వెంటనే ఇవ్వాలి. నా గోల్ అనేది కనుక రిప్ అవటా అనేది అనుకుంటే కనుక, అప్పుడు ఇది ఇచ్చాం కదా అని చెప్పి ప్రోటీన్ సోర్స్ ఇవ్వకుండా ఉండకూడదు. అలా అనట్లేదు. ఇది ఇచ్చాం కదా అని చెప్పి ఇది ఇస్తూ, ఇది అయిన తర్వాత మనం వే ప్రోటీన్ అనేది ఇవ్వాలి, లేదా న్యాచురల్ వే ద్వారా, న్యాచురల్ సోర్స్, లేదా చికెన్ ద్వారా అయినా ఇవ్వచ్చు, మిల్క్ ద్వారా అయినా ఇవ్వచ్చు, డైరీ ప్రొడక్ట్స్, ఫిష్ ద్వారా అయినా ఇవ్వచ్చు, మీట్ ద్వారా అయినా ఇవ్వచ్చు, వీటి ద్వారా అయినా కానీ మనకి అమినో యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాకపోతే ఇవి మన పొట్టలోకి వెళ్ళి అరగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, కాబట్టి మనం వే ప్రోటీన్ అనే సప్లిమెంట్ని ఇస్తాం. అది దానికి ఇంకొంచెం టైం తీసుకుంటుంది అన్నా కాబట్టి ఈ 3 అమినో యాసిడ్స్ని వెంటనే ఇచ్చేస్తున్నాం. అంతే తేడా, టైంని రెడ్యూస్ చేస్తూ మన బాడీని ఇంకా రిప్ చేసుకుంటున్నాం. ఎవడి మనీ స్తోమత వాడిది, దీనికి ఎక్స్ట్రా మనీ. ఇది కాదు, నాకు దీంతోనే ఓకే, ఐఎమ్ సాటిస్ఫైడ్, నాకు కొంచెం మజిల్ ఫామ్ అవుతుందంటే కనుక వే ప్రోటీన్తో ముగిచ్చేస్తాం. అంతేనా? ఇప్పుడు ఇందాక చెప్పినట్టే నా పాయింట్ ఏంటంటే, వై బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్ ఇఫ్ ప్రోటీన్ ఈజ్ కంటెయిన్. ప్రోటీన్, వే ప్రోటీన్ ఉండగా బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్ ఎందుకు? ఈ వే ప్రోటీన్లో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఈ బ్రాంచ్డ్ చైన్ అమినో యాసిడ్స్లో ఓన్లీ ఈ 3 అమినోస్ ఉంటాయి. అదే డిఫరెన్సు. ఈ 3 తొందరగా బ్రేక్ డౌన్ అయిపోతాయి. ఈ వే ప్రోటీన్లో ఈ ఎమినోస్తో పాటు పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి. ఈ 9 ఎమినోసు, ఈ పెప్టైడ్ బాండ్స్ మొత్తం కలిసి బ్రేక్ అయ్యి డైజెస్ట్ అయ్యి మజిల్ మీద పామటకి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ బాగానే రిప్ అయ్యి మనకి బాడీ ఫామ్ అవుతుంది. ఇదే ఈ 3 ముందే ఇచ్చేస్తే కనుక ఇంకా త్వరగా రిప్ అవుతుంది. అంతే తేడా. ఇప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చినట్టుంది కదా, ఈ BCAA ద్వారా తొందరగా మజిల్ ఫామ్ అవుతుంది, ఎక్స్ట్రా ఫాస్ట్. వే ప్రోటీన్ ద్వారా కూడా మజిల్ ఫామ్ అవుతుంది. ఏదైనా ఒకటే సప్లిమెంట్ సోర్స్ మొత్తం కలిపి ఫైనల్గా నేను ఏమంటానంటే, సప్లిమెంట్ ఈ సోర్స్ మొత్తం మజిల్ త్వరగా ఫామ్ అవటానికి,
నేచురల్ వే ద్వారా కూడా వెళ్ళచ్చు. ఏదైనా ఫస్ట్ న్యాచురల్ ఈజ్ ద బెస్ట్ వే. 80% న్యాచురల్ ద్వారానే వెళ్ళండి, 20% మాత్రమే సప్లిమెంట్ సోర్సెస్ తీసుకోండి. మీకు ఇంకా ఏ వే లేదు, మీ గోల్స్ అనేవి వేరేలాగా బాగా రిప్ అయ్యి మస్క్యులర్ లుక్ కావాలంటేనే ఈ ఫార్మాట్లో వెళ్ళండి. మీకు నా పాయింట్ అర్థమైందనుకుంటున్నాను. అండ్ అదే నేను చెప్పినట్లు, ఇది నేను ఈ మధ్యనే తీసుకున్న బ్రాంచ్ వచ్చే ఎమినో యాసిడ్స్. దీని మీద 3:1:2 ఉంది. అంటే ఏంటంటే ఈ బ్రాంచ్ వచ్చే ఎమినో యాసిడ్స్ లూసైన్ ఐసోలూసైన్ వేలైన్ అనేది 3:1:2 రేషియోలో దీంట్లో ఉందని అర్థం. ఇది వాడితే కనుక నేను చెప్పిన రిజల్ట్స్ వస్తాయి. ఇది దాదాపుగా బాగానే ఉంది. ఇలాంటి కొన్ని బెస్ట్ వెబ్సైట్స్ వచ్చేసి హెల్త్ కార్ట్ అండ్ నేను నమ్మింది ఐహర్. డైరెక్ట్గా వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని కస్టమ్ డ్యూటీస్ మనమే పే చేసుకొని డైరెక్ట్గా ఒరిజినల్ అథెంటికేషన్ ప్రూఫ్ ఉంటుంది. డూప్లికేట్ అని మీరు ప్రూవ్ చేస్తే కనుక రివర్స్లో ఆడు మనీ ఇచ్చేస్తాడు, మీరు కేసు కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి కనుక నా వీడియో కింద కమెంట్ చేయండి, మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఇస్తున్నాను. మీరు న్యాచురల్గా అండ్ పర్ఫెక్ట్గా అందరూ ఎవరి దగ్గర మోసపోకుండా ఉండాలి, నేను పడ్డ బాధ ఇంకెవరూ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ ధీరజ్ గౌతమ్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. జై హింద్, ఐ లవ్ మై కంట్రీ.